రేపు మనకు ఆగస్టు 5 అలానే కాకుండా శ్రావణ మాసంలో మొదటి రోజు సోమవారం. ఈ సోమవారం తిది రోజున మర్చిపోకుండా 10 గంటలలో అంటే యాకు మీద దీపం పెడితే చాలండి, అష్ట కష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు. అలానే కాకుండా మీ జీవితం అనేది మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి, మీరు కుబేరులాగా అవ్వటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఈ యొక్క దీపం పెట్టడం వల్ల మీ జీవితం అనేది ఖచ్చితంగా మారిపోతుంది. మీకు ఉండే అనేక రకాల కష్టాల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. ముఖ్యంగా ఏంటంటే సోమవారం తిది రోజు అంటే మనకు రేపు పరమ పవిత్రమైన రోజు, చాలా శక్తివంతమైన రోజు. మనకు రేపు అంటే ఆగస్టు 5వ తేదీన మనకు రేపటి నుంచి ఏంటంటే శ్రావణ మాసం అనేది ప్రారంభం అవుతుంది. శ్రావణ మాసంలో మనకు మొదటి రోజు ఏంటంటే సోమవారం వచ్చింది కాబట్టి చాలా విశేషమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈరోజు చాలా మంది కూడా ఇంట్లో పూజ చేసుకున్నప్పటికీ కూడా గుడికి వెళ్ళేసి చక్కగా శివుణ్ణి అభిషేకించుకుంటూ ఉంటారు. అలానే ఉపవాసాలు ఉంటూ ఉంటారు, స్వామివారిని నిష్ఠనీయంతో ఆచరిస్తూ ఉంటారు. శ్రావణ మాసం అంటే కూడా శివునికి చాలా ఇష్టం అన్నమాట. ఈ మాసంలో చేసే పూజ కావచ్చు, దీక్ష కావచ్చు, అలానే కాకుండా ఏంటంటే స్వామివారికి చేసే అభిషేకం కావచ్చు, చాలా ఇష్టకరమైనది అని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఈరోజు ఏంటంటే కనుకనండి, ఒక చెంబడి నీటినైనా సరే స్వామివారికి సమర్పిస్తే, అంటే శివయ్యకు సమర్పిస్తే శివుడు మన కోరిక ఖచ్చితంగా తీరుస్తాడని మనకు పండితులు కూడా చెబుతున్నారు. కాబట్టి ఈ రోజున తప్పకుండా ఇలా దీపారాధన అనేది చెయ్యండి. అసలు ఈ దీపం ఎలా పెట్టాలి, ఎలా పెడితే మనకు ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక, రేపు సోమవారం తిది రోజున చక్కగా ఇలా దీపం పెట్టండి. దీపం పెట్టడం వల్ల అనేక రకాల కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాం. దీపం పెట్టడం వల్ల మానవ జీవితం అనేది మెరుగుపడుతుంది. అలానే కాకుండా మానవుని యొక్క కోరిక కూడా తీరుతుంది. కోరికలు తీరి కుబేరులాగా కూడా మారిపోతారు. అలానే మనకి ఏంటంటే కనుక, ఈ ఆకు మీద దీపం పెట్టుకోవడం వల్ల మనకు అదృష్టము, ఐశ్వర్యము, అంతులేని సంపద మన సొంతం కూడా అవుతుందన్నమాట. శివయ్య అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. మనం ఏంటంటే ండి, ఈ ఆకుకు చాలా శక్తి ఉంటుంది, పరమ పవిత్రమైన ఆకుగా పరిగణించబడుతుంది. అలానే కాకుండా ముఖ్యంగా సోమవారం తిది రోజున ఈ ఆకు మీద దీపం పెట్టుకుంటే మన జీవితం కావచ్చు, మన జాతకం కావచ్చు తప్పకుండా మారటానికి అవకాశం ఉంటుందన్నమాట. మీరేం చేయండి కనుకనండి, చక్కగా రేపు సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. అంటే రేపు మనకు శ్రావణ మాసంలో మొదటి రోజు కాబట్టి ఉదయాన్నే తొందరగా నిద్ర లేచేసి ఇంటిని వాకిలిని చక్కగా శుభ్రం చేసేసుకుని అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక తలస్నానం చేసేసి ఉతికిన బట్టల్ని ధరించండి. ధరించిన తర్వాత ఇంట్లో పూజ చేసుకోండి. అంటే ఇంట్లో నార్మల్గా గుడికి వెళ్ళలేని వారు ఇంట్లో పూజ చేసుకోవచ్చు, గుడికి వెళ్ళేవారు ఇంట్లో అంటే అలాగే గుడిలో కూడా మనం చక్కగా పూజించుకోవచ్చు అనమాట శివయ్యను. మన ఇంట్లో చాలామంది ఇళ్లలో శివలింగాలు ఉంటాయి, కొంతమంది ఇళ్లలో ఉండవు. నార్మల్గా లక్ష్మీనారాయణ పటం ఉంటుంది, ఆ పటం దగ్గర దీపారాధన చేసుకోండి. అలానే కాకుండా ఏంటంటే ఈరోజు తప్పకుండా ఏంటంటే ఇంటిని కూడా శుద్ధి చేసుకోండి. అంటే శుద్ధి అంటే ఏమీ లేదండి, క్లీన్గా చేసుకోండి. అలానే గుమ్మానికి కొంచెం పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టేసి రెండు వైపులా పుష్పాలను పెట్టేసి అలాగే స్నానం చేసే నీటిలో ఇంత ఉప్పుని వేసుకుని కూడా స్నానం ఆచరించండి. ఇలా చేస్తే దరిద్రాలు, దోషాలు, దిష్టి ఇవన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. దీపం అనేది చాలా వరకు కూడా అండి చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతూ ఉంటారు. అలానే కాకుండా దీపం అనేది మనకు వెలుగునిస్తుంది, దారి చూపిస్తుంది. దీపం పరబ్రహ్మ స్వరూపంగా కూడా భావించబడుతుంది. అంటే పరబ్రహ్మ అంటే స్వరూపంగా కూడా దీపాన్ని చెబుతూ ఉంటారు, పరబ్రహ్మ జ్యోతిగా కూడా భావిస్తూ ఉంటారు. దీపం అనేది లక్ష్మీదేవి రూపంగా కూడా చెబుతూ ఉంటారు. అలానే కాకుండా దీపం అందరి దేవుళ్లకు కూడా చేరుతుందన్నమాట. దీపం మనకు నార్మల్గా ఏంటంటే ఒక దారిని ఎలాగైతే చూపిస్తుందో మన యొక్క స్థితిగతిని కూడా అలాగే మార్చేస్తుంది. దీపం మనలో ఉండే అనేక రకాల ఇబ్బందులను కూడా తీర్చేయడానికి అవకాశం ఉంటుంది. దీపం ఒక్కొక్క రకంగా పెడుతూ ఉంటారు, ఒక్కొక్క అంటే సమస్యను బట్టి అనమాట. ఇప్పుడు మన జాతకంలో సమస్యలు అధికంగా ఉన్నాయనుకోండి, మనం ఏంటంటే కనుక ఒక తమలపాకును తీసుకుని దానిపైన పసుపుతో చక్కగా స్వస్తిక్ గుర్తు వేసేసి దానిపైన ప్రమిదను పెట్టేసి ఆ తర్వాత అందులో మీ ఇష్టాన్ని బట్టి మీ స్తోమతకు తగ్గట్టు ఏంటంటే నువ్వుల నూనెను కానీ ఆవు నేతిని కానీ పోసేసి చక్కగా దీపాన్ని వెలిగించండి. వెలిగించిన తర్వాత అందులో 2 ఒత్తులను ఒక ఒత్తిగా చేయొచ్చు, 4 ఒత్తులను కూడా విడివిడిగా దీపం పెట్టొచ్చు. అది ఇంకా మన ఇష్టం అనమాట. కానీ డైరెక్ట్గా ఎప్పుడు కూడా అండి భూమి మీద మనం దీపం పెట్టకూడదు, ఆకు మీదనే దీపం పెట్టుకోవాలి. అలాంటప్పుడు మనకు అధికంగా ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా ఆ దీపం పెట్టిన తర్వాత అందులో తప్పనిసరిగా ఏంటంటే కనుక, ఈరోజు మనకు సోమవారం కాబట్టి చాలా శక్తివంతమైన రోజు కావున ఏంటంటే కనుక, ఎవరైతే జాతకం మారాలి, ఎవరైతే జాతకంలో ఉండే ఇబ్బందులు తీరాలి, అలానే కాకుండా స్వామివారి అనుగ్రహం కలగాలి, దానికి తోడు మనకంతా కూడా మంచి జరగాలనుకునే వారు తప్పకుండా ఏంటంటే దీపంలో ఒక చిన్న యాలక్కాయని వెయ్యండి. యాలక్కాయ ఏంటంటే కనుక మానవ జీవితంలో ఉండే అనేక రకాల స్థితిగతుల్ని మారుస్తుంది. యాలక్కాయ అనేది చాలా శక్తివంతమైనదిగా కూడా పరిగణించబడుతుంది. కాబట్టి యాలక్కాయని వేసి దీపం పెట్టడం వల్ల మనకు అంటే మన తలరాతని మనం మార్చుకోగలుగుతాము. అలానే కాకుండా మన ధన ద్వారాలను మనం తెరిపించుకునేలాగా కూడా ఉపయోగపడుతుందన్నమాట. ఇదేంటంటే యాలక్కాయ పరిహారం అనేది, యాలక్కాయ దీపారాధన అనేది చాలామంది కూడా శ్రావణ మాసంలో వచ్చే మొదటి సోమవారం రోజున తప్పకుండా ఆచరిస్తారని మనకు పురాణ గ్రంథం చెబుతుంది.
అన్నమాట. దీపంలో యాలక్కాయని వేసి పెట్టడం వల్ల మనకు అదృష్టము ఐశ్వర్యము కూడా కలుగుతుంది. జాతకంలో ఏదైనా సరే మనకు తెలియకుండా ఇబ్బంది ఉంటూ ఉంటుంది కదా, అలాంటి దాన్ని అంటే తీర్చేయడానికి, అలాంటి దాని నుంచి మనం బయటపడటానికి యాలక్కాయ అనేది ఉపయోగపడుతుంది. ఇది భగవంతుడికి చేరే దీపంగా కూడా భావించబడుతుంది. అలానే కాకుండా ఈ దీపం అనేది చాలా శక్తివంతమైనదిగా కూడా పరిగణించబడుతుంది అన్నమాట. కావున ఈ విధంగా అయితే మీరు ఆచరించండి. యాలక్కాయని ఖచ్చితంగా వేసేసి దీపారాధన చేయండి. తమలపాకు పైన స్వస్తిక్ గుర్తు వేయండి, లేకపోతే మూడు వైపులా కూడా చక్కగా అంటే బొట్టు పెట్టండి కుంకుమ పసుపుతో, అలా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి ఇలా చేసేయండి, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఎందుకంటేనండి, భూమి మీద డైరెక్ట్గా మనం దీపం పెడతాం కదా, భూమి అగ్గిని భరించలేదనమాట, భూమి మనం క్షపిస్తుంది. అలానే కాకుండా భూమి మీద అంటే మనం నేలపై దీపం పెడితే ఆ నేల భరించక ఏంటంటే అనేక రకాల విధ్వంసాలను సృష్టిస్తుంది. మన ఇంట్లోకి వచ్చే కొన్ని సమస్యలు కూడా ఏంటంటే మనం పెట్టే దీపారాధనకు కారణమై ఉంటుందన్నమాట. అలానే కాకుండా చాలామంది కూడా ఏంటంటే ఏకవత్తితో దీపం పెడుతూ ఉంటారు. ఏకవత్తి దీపారాధన ఇంట్లో చాలా అనర్థ దాలకు కూడా దారితీస్తుంది. కాబట్టి ఏకవతితో దీపారాధన ఎప్పుడూ చేయకూడదు. మరణించిన వారి దగ్గర ఏకవతితో దీపారాధన చేస్తారని పురాణ గ్రంథం చెబుతుంది. అందుకే రెండు వత్తులను ఒకటిగా చేసేసి అలా దీపారాధన చేస్తే కూడా మనకు మంచి ఫలితాలు అయితే వస్తాయి. అలానే కాకుండా దీపం పెట్టేటప్పుడు దీపం వత్తి ఎప్పుడు కూడా ఏంటంటే దేవుడికి అంటే కనిపించేలాగా పెట్టాలి, అంటే దేవుడి వైపు వెలిగేలాగా చూసుకోవాలి. అలానే కాకుండా ఏంటంటే కనుక రండి, తమలపాకు కూడా కాడ మన వైపు ఉండాలి. అలానే కాకుండా ఏంటంటే ముందు భాగం దేవుడి వైపు ఉండేలాగా చూసుకోవాలి. అలా చూసేసుకుని దీపారాధన చేసుకోవచ్చు. ఒకవేళ తమలపాకు దొరకకపోతే రావి ఆకుని కూడా మీరు వాడుకొని దీపారాధన చేయటం వల్ల కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. గంటలోనే మీ జీవితం మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. మీ తలరాతను మీరు మార్చుకున్నవారవుతారు. మీ స్థితిగతి అనేది మెరుగుపడుతుంది. అలానే కాకుండా మీకంతా కూడా బాగుంటుంది అనమాట. ఇదేంటంటే దీపం అనేది చాలా శక్తివంతమైనదిగా కూడా పరిగణించబడుతుంది అనమాట. దీపారాధన ఇలా ఖచ్చితంగా చేయండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ మాసంలో ఏంటంటే శ్రావణ మాసంలో మనకు నాలుగు సోమవారాలు ఉన్నాయండి. మూడు సోమవారాలు ఉన్నాయి. ఈ సోమవారాలన్నీ కూడా మీరు ఏంటంటే కనుక ఖచ్చితంగా దీపారాధన చేసేసి ఒక చెంబడి నీటిని ఏంటంటే కనుక శివుడికి సమర్పించండి. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి చెంబడి నీటిని విభూతి కలిపి సమర్పిస్తే శివయ్య తప్పకుండా అంటే ఆ నీటిని సమర్పించిన తర్వాత మనం ఏ కోరిక అంటే కోరుకున్నా సరే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు పంచామృతాలతో ఈ నెలలో కనుక మీరు అంటే అభిషేకం చేస్తే ఖచ్చితంగా శివుడు మీ యొక్క అంటే రుణబాధను తీరుస్తాడని కూడా మనకు శాస్త్రం చెబుతుంది అన్నమాట. ఇంట్లో శివలింగం ఉంటే కొబ్బరికాయను కొట్టి ఆ నీటిని శివుడికి సమర్పిస్తే తప్పనిసరిగా ఏది కోరుకున్నా సరే వృత్తిపరంగా అది తప్పకుండా సిద్ధిస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. అలానే కాకుండా ఏంటంటే కొబ్బరికాయ కొట్టలేని వారు చిన్న బెల్లం ముక్క లేదంటే పంచదారను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. అలా కూడా మనకు ఫలితాలు వస్తాయి. ఇంకా అనంతరం వచ్చేసి ఈ దీపం అనేది పెట్టుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి, మనకు చాలా వరకు కూడా మనం చేసే వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వృత్తి కావచ్చు, ఏదైనా సరే మనం చేస్తూ ఉంటాము. ఆ చేసేటప్పుడు ఏంటంటే మనకు బాగా కలిసి రాదు. కొన్నిసార్లు బాగుంటే కొన్నిసార్లు అస్సలు కూడా బాగుండక మాకు అంటే చాలా ఇబ్బంది వస్తూ ఉంటుంది కదా. మనం చేస్తేనే కదా మన ఇంటి ఇల్లిపాది కూడా బతుకుతూ ఉంటారు. అలానే కాకుండా మనం సంపాదించే డబ్బుతోనే మన పిల్లలు కావచ్చు, మనము అంటే భార్య కావచ్చు, అందరం కూడా బతుకుతాము. అదే మన సంపాదన తగ్గిపోతుంది, మనం చేసే వృత్తి బాగాలేదు, మాకు అసలు నచ్చట్లేదు, వేరే వృత్తిని మేము ఎంచుకుందామంటే చాలామందికి కూడా ఏది ఎంచుకోవాలో అర్థం కాదు. ఏదైనా దొరికితే అందులో లాభాలు అనేవి రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా సోమవారం దీపారాధన ఈ విధంగా చేసుకోండి. అలా చేయటం వల్ల అదృష్టము ఐశ్వర్యంతో పాటు అన్ని విధాలుగా బాగుండి మీరు చేసే వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు బాగా అంటే మీకు అనుకూలించడానికి, ఆ వృత్తి వ్యాపారం వల్ల మీరు లాభాన్ని అంటే పొందటానికి కూడా ఈ దీపారాధన అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. గుర్తుపెట్టుకోండి, దీపంలో ఎన్నో రకాల దీపారాధనలు ఉంటాయి. లవంగాన్ని వేసి దీపం పెడతారు, యాలక్కాయని వేసి దీపం పెడతారు, ధనాన్ని వేసి దీపం అంటే డబ్బుని కూడా రూపాయి బిల్ని కూడా వేసి దీపారాధన చేస్తారు, గవ్వని కూడా వేసేసి దీపారాధన చేస్తారు, రకరకాలుగా దీపారాధన చేస్తారండి. దీపంలో వేసి దీపం అంటే దీపంలో అంటే వేసే వస్తువులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. దీపంలో వేసి అంటే ఆ వస్తువుని మనం ఇప్పుడు ఏదైనా వస్తువుని మనం దీపంలో వేసి దీపం వెలిగించుకుంటే అది మన దరిద్రాన్ని కావచ్చు, మన ధనాన్ని కావచ్చు పెంచడానికి, దరిద్రాన్ని తొలగించడానికి, సమస్య నుంచి మనం బయటపడేయడానికి ఇలా రకరకాలుగా కూడా ఉపయోగపడుతుంది అనమాట. అందుకే దీపాన్ని దారి చూపించే దీపంగా భావించబడుతుంది. దీపం కింది భాగం అంతా కూడా ఏంటంటేనండి దేవతామూర్తులతో కలిసి ఉంటుంది. దీపం ప్రమిద ఏంటంటే శివయ్యగా పరిగణిస్తే దీపం అంటే వెలుగుతూ ఉంటుంది కదా, ఆ జ్యోతంతా కూడా ఏంటంటే మనం లక్ష్మీదేవిగా చెబుతూ ఉంటారనమాట. రూపం అనేది లక్ష్మీదేవిగా భావించబడుతుంది అనమాట. అందుకే దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే కనుక మన సంకల్పం చెప్పుకుంటూ దీపాన్ని వెలిగించుకోవాలి. అలా కూడా మన యొక్క సంకల్పం అనేది తప్పకుండా సిద్ధిస్తుంది అనమాట. ఇక అలాగే మీరు అంటే మనం చెప్పినట్టు మీ ఉద్యోగపరంగా కావచ్చు, మీ వృత్తిపరంగా కావచ్చు ఈ దీపారాధన రేపు చేయండి. మీరేం చేయండి అంటే కనుక రండి, రేపు దీపం వెలిగిస్తారు కదా, ఆకు మీదనే వెలిగించుకోండి. ఇలా వెలిగించిన తర్వాత మీరేం చేయండి అంటే కనుక ఆ దీపంలో
గుర్తుపెట్టుకుని చక్కగా రూపాయి బిల్లం ఉంటుంది కదా, అంటే ఇప్పుడు మనకు డబ్బుకు సంబంధించిన సమస్యతో మనం ఇబ్బంది పడిపోతున్నాం, అంటే డబ్బుకు సంబంధించిన సమస్యతో మనం బాధపడుతున్నాం, కాబట్టి మనం ఎంచుకునే వృత్తి కూడా డబ్బుకు సంబంధించింది కదా, కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక ఒక రూపాయి బిల్లని తీసుకోండి. దీపం పెట్టిన తర్వాత ఆ యొక్క అంటే దీపం వెలుగుతున్నప్పుడు ఏంటంటే అందులో రూపాయి బిల్లని మీరు అంటే సంకల్పం చెప్పుకొని చేతిలో పట్టుకొని నమస్కారం చేసుకుని ఆ తర్వాత ఆ రూపాయి బిల్లని ఆ దీపంలో వేసేయండి. అలా వేయటం వల్ల మీకు చాలా అద్భుతమైన ఫలితం వచ్చి మీ జీవితం మారిపోయి మీకు చాలా వరకు కూడా మంచి జరుగుతుందండి. ఇలా దీపం పెట్టుకోవడం వల్ల అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది. అలానే కాకుండా చాలా వరకు కూడా మీకు ఇబ్బంది అనేది తొలగిపోతుంది. ఆ తర్వాత కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిల్లని తీసేసి ఎవరికైనా సరే దానం చేయండి, ఉండిలో వేసేయండి, సరిపోతుంది అనమాట. చాలా వరకు కూడా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీకు అంటే వృత్తిపరంగా ఉద్యోగపరంగా బాగుండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ పరిహారం తప్పకుండా ఆచరించుకోండి, ఆచరించేసి ఫలితం అనేది పొందండి. రేపు సోమవారం మాత్రం ఇలా దీపారాధన చేసుకోవడం వల్ల అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చి మీ జీవితాన్ని మార్చుకునే దీపారాధన చెప్పొచ్చు ఒక రకంగా. అలానే కాకుండా ఇంట్లోకి డబ్బు సంపాదన పేరు ప్రతిష్టత కూడా పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు ఆచరించుకోండి. దీపం అనేది ఈ విధంగా పెట్టుకోండి. రూపాయి బిల్ల వేసి పెడితే వృత్తి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా బాగా కలిసి వస్తుంది, ధన ఆదాయం పెరుగుతుంది, ధనానికి సంబంధించిన సమస్య తొలగిపోతుంది. ఆ తర్వాత ముందు చెప్పిన దీపారాధన ఏంటంటే మనము యాలకాయ దీపారాధన అనమాట. ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి, రేపు సోమవారం కదా, శివుడికి అత్యంత ఇష్టకరమైన దళము మారేడు దళము. మారేడు దళం ఏంటంటే కనుక కోరికల్ని తీరుస్తుంది. కోరికలంటే కనుకనండి చాలా పెద్ద పెద్ద కోరికలు ఉంటూ ఉంటాయి. ఏదైనా కొనుగోలు చేయాలనుకున్న కోరిక కావచ్చు, ఏదైనా సరే మనం సాధించాలనే కోరిక కావచ్చు, లేదంటే చాలామందికి కూడా వివాహం జరగదు, కొంతమందికి సంతానం కలగక కూడా ఇబ్బంది పడిపోతుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మంచిగా మారేడు దళాన్ని తీసుకోండి. ఒకవేళ మీకు దగ్గరలో మారేడు చెట్టు ఉంటే మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి కూడా మీరు మారేడు దళాన్ని స్వీకరించి తెచ్చుకోవచ్చు. 5 మారేడు దళాలను తెచ్చుకుంటే అందులో 4 మారేడు దళాలను శివుడికి సమర్పించి మనం ఇంకొక మారేడు దళాన్ని తీసుకోవాలి. ఆ మారేడు దళం ఏంటంటే త్రిమూర్తులు త్రిమార్తలుగా భావించబడుతుంది. కాబట్టి ఆ మారేడు దళాన్ని ఏంటంటే కొంచెం క్లీన్ చేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక మీరు ఆ మారేడు దళం పైన ఏంటంటేనండి చక్కగా మీ కోరిక అనేది రాసుకోండి. కోరికన మీరు ఒకటే కోరుకోండి. ఒక్క కోరిక మనకు మారేడు దళం అనేది 3 ఆకులను బట్టి ఉంటుంది కదండి, అందులో చిన్న చిన్నగా ఆ ఒక్క కోరికే 3 సార్లు రిపీట్ రిపీట్గా రాయండి. అంటే 3 సార్లు రాయండి. ఇలా రాసిన ఈ మారేడు దళాన్ని ఏం చేయండి అంటే కనుకండి శివుడి పటం ముందు పెట్టుకోండి. పెట్టేసుకుని చక్కగా సంకల్పం చెప్పుకొని అనంతరం ఏంటంటే కనుక ఆ మారేడు దళాన్ని అలాగే వదిలేయండి. గంధంతో రాయొచ్చు, పసుపుతో రాయొచ్చు, మీ ఇష్టం, ఎలాగైనా సరే రాయొచ్చు. కానీ పసుపు మిశ్రమం గంధ మిశ్రమం కూడా కలుపుకొని రాయొచ్చు. అందులో కొంచెం ఏంటంటే విభూదిని కూడా కలపవచ్చు అనమాట. ఇలా కలిపేసుకొని రాసేసుకుని శివుడి పటం ముందు పెట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. మన కోరిక ఒకవేళ వివాహానికి సంబంధించింది అయితే లేదంటే సంతానానికి సంబంధించింది అయితే తప్పకుండా అండి నెరవేరుతుంది. కానీ మెల్లిమెల్లిగా మన కోరిక తీరుతుందనమాట. అలానే కాకుండా మన కోరిక పరంగా ఏదైతే ఇబ్బంది ఉంటుందో ఆ ఇబ్బంది నుంచి కూడా మనం బయటపడడానికి కూడా అవకాశం అనేది ఉంటుందని మనకు పురాణ గ్రంథాలు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి రేపు సోమవారం తిది రోజున ఖచ్చితంగా మారేడు దళాన్ని తీసుకుని ఆ మారేడు దళంపై మీరు కోరిక రాయండి. రాసేసి చక్కగా శివుడి పటం ముందు పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మీ కోరిక ఎంతది కావచ్చు, ఎంత పెద్దది కావచ్చు, బాగా తీరిపోతుంది. ఆ కోరికకు సంబంధించి 41 రోజుల్లో మీరు శుభవార్త వినటానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. ఈ విధంగా ఆచరించేసి మీ కోరికను కావచ్చు, మీ యొక్క సమస్యను కావచ్చు తీర్చుకోండి. కోరికల పరంగా అయితే ది బెస్ట్గా పనిచేసే ఈ మారేడు దళం ఆకండి. కాబట్టి ఈ విధంగా అంటే చేసి ఫలితాన్ని పొంది చూడండి, తిరుగు అనేది ఉండదండి మీకు.